స్పష్టత కావాలి. ఇప్పుడు స్పష్టత కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా. అద్భుతంగా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే అద్భుతంగా అనౌన్స్ చేశారు సంక్షేమ పథకాలు. తొలి విడతలోనే ఎలా ఉంటే తర్వాత ఇంకా చాలా విడతలు ఉన్నాయంట, వాటిల్లో ఎలా ఉంటుంది అనేది. కాకపోతే ఈ తొలి విడతలోనే క్లారిటీ రాకపోతే తర్వాత పరిస్థితి ఏంటనేది. ప్రతిదో క్లారిటీ ఇచ్చేస్తే ఓకే, ఎందుకంటే తల్లికి వందనం అనే పథకం మీద మంచి క్లారిటీ ఇచ్చారు. ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఇంట్లో ఎంతమంది చదువుకున్నా ఇస్తామని మంచి క్లారిటీ ఉంది. కానీ ఈ 1500 18 ఏళ్ళు దాటిన ఆడపిల్లలకి 1500 ఇస్తాము 59 ఏళ్ళ వరకు అంటే అక్కడ క్లారిటీ అంటే ఇప్పుడు ఆ 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళల్లో చాలామంది ఇప్పుడు పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, వృద్ధుల సంగతి వదిలేయండి, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కాబట్టి వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళా పింఛన్లు ఉన్నాయి, రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు మహిళలు. వాళ్ళందరి సంగతి ఏంటి? ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇదే కేటగిరీలో కలిపేస్తే ఇప్పుడు రేపు 3000 ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 3000 తీసుకునే వాళ్ళు రేపు నుంచి 1500 తీసుకోవాలా? ఇప్పుడు ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇస్తాము అంటున్నారు. ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎలా ఇస్తారు అంటే రేషన్ కార్డు ఆధారంగా ఇస్తారా? రేషన్ కార్డులో వాళ్ళ పేరు ఉండకూడదని చెప్పి ఒక రూల్ పెడతారా? రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా 18 ఏళ్ళు దాటిన ఆడపిల్లలు ఉంటే ఇచ్చేస్తారా? లేదంటే పెళ్ళి అవలేని వాళ్ళకి మాత్రమే ఇస్తాము, లేదంటే పెళ్ళి అయిన వాళ్ళకి ఇవ్వము, ఇలాంటి రూల్స్ ఏమన్నా పెడతారా? ఇది క్లారిటీ కదా కావాల్సింది. ఒంటరి మహిళలు అంటే ఇప్పుడు ఒక క్లారిటీ ఉంది, వితంతువులు అనేది ఒక క్లారిటీ ఉంది, వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి 59 లోపు అంటే అందరూ వస్తారు. ఇప్పుడు 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తామని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. తర్వాత ఈబీసీ అనే ఒక నేస్తం అనే ఒక పథకం తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారు 18500 ఎంతో. అయితే అలాగా ఇప్పుడు నెలకి 1500 ఇస్తాము అనే దాని మీద ఒక క్లారిటీ రాకపోతే కనుక మహిళలు ఇప్పుడు అయోమయం, రేపు ఉదయం మాకు వస్తుందా మాకు వస్తుందా. ఓకే, 18 ఏళ్ళు దాటిన వెంటనే వచ్చేస్తుంది అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు అందరికీ ఇస్తారా ఆడబిడ్డలందరికీ? లేదంటే అందులో కూడా అర్హులు నిలుస్తారా? అర్హులు అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళే. ఇప్పుడు రేపొద్దున్న కేంద్రం లెక్కల ప్రకారం కనుక అర్హులైన వాళ్ళకే తెల్ల రేషన్ కార్డులు అంటే చాలా రేషన్ కార్డ్స్ పోతాయి దాదాపుగా. ఇప్పుడు నిబంధనల ప్రకారం, కేంద్ర నిబంధనల ప్రకారం 80 లక్షలు ఎంత ఉండాల్సింది? ఇప్పుడు 1.25 కోటి పైగా ఉన్నాయి రేషన్ కార్డులు. ఇప్పుడు అవన్నీ తీసేస్తే అప్పుడు ఏంది పరిస్థితి? ఇలాగ అంటే 1500 ఇస్తామన్న సంగతి సరే, 3000 తీసుకుంటున్న వాళ్ళు కనుక రేపొద్దున్న ఆ పింఛన్లు కోల్పోతే అప్పుడు కదా అసలు వ్యతిరేకత. దాని మీద కూడా క్లారిటీ ఇస్తే బెటర్ ఏమో. స్పష్టత లేకుండా పథకాలను ప్రకటిస్తే రేపొద్దున్న అస్పష్టంగానే జరుగుతాయేమో, ఆ ఎన్నికల ఫలితాలు కూడా అలాగే ఉంటాయేమో. చూద్దాం.